Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చిట్టడవిలో నాలుగేళ్ల చిట్టి తల్లి ఆ 36 గంటల్లో ఏం జరిగింది? చిత్తూరు జిల్లా కుప్ప మండలం నక్కలగుంట గ్రామానికి చెందిన మణి కవిత దంపతుల కుమార్తె జోషిక. ఈ చిన్నారి వయసు కేవలం 4 ఏళ్ళు. అయితే ఇంటి ముందు ఆడుకుంటూ ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోయింది. అయితే చుట్టూ చెట్లు పండ్లు పువ్వులు కనిపించడంతో మరింత లోపలికి వెళ్ళిపోయింది. కానీ ఆమె వెళ్ళింది ఏ పెరట్లోకో కాదండోయ్, దట్టమైన అడవిలోకి. కాసేపు కాగానే ఆ చిన్నారి ఇంటికి వెళ్ళిపోవాలనుకుంది. కానీ ఎలా వెళ్ళాలి తెలియట్లేదు. చివరికి ఏం చేయాలో తెలియక ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోయింది. అయితే చాలాసేపు అవుతున్నా కూతురు కనిపించకపోవడంతో ఆ తల్లిదండ్రులు ఆందోళన చెందారు. చుట్టుపక్కలంతా వెతికారు. అయినా ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో వెంటనే పోలీసులను ఆశ్రయించారు. చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి పర్యవేక్షణలో పలమనేరు డీఎస్పీ గంగయ్య నేతృత్వంలో పోలీసులు పాప ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డారు. పాప ఆచూకీ కోసం రాత్రంతా గాలించారు. ఇంటికి సమీపంలోని కుంటల్లో ఉన్న నీటిని తోడించి వెతికిన ప్రయోజనం లేకుండా పోయింది. చివరకు డాగ్ స్క్వాడ్ను పిలిపించి పాప దుస్తులు చూపించారు. ఆ జాగిలం అటవీ ప్రాంతాల్లోకి వెళ్లి ఆగడంతో పాప అక్కడే కనిపించింది. అంబాపురం అటవీ ప్రాంతంలో పాప ఆచూకీని కనిపెట్టారు. చిన్నారి శరీరంపై చిన్న చిన్న గాయాలు ఉండడంతో వెంటనే కుప్పంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అయితే దాదాపు 36 గంటల పాటు ఆ చిన్నారి ఆ అడవిలోనే ఉండిపోయింది. భయంతో వెక్కివెక్కి ఏడుస్తూ అలాగే పండుకుని పోయింది. పాప ఒంటరిగా 36 గంటలు గడపడం చాలా బాధను కలిగించిందని పోలీసులు స్పష్టం చేశారు. ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బతో చిన్నారి కాస్త అలసటగా ఉందని వివరించారు. చికిత్స అనంతరం చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. తమ బిడ్డను క్షేమంగా తమ చెంతకు చేర్చిన కుప్పం పోలీసులకు ఎస్పీకి తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు. 36 గంటల వ్యవధిలోనే తప్పిపోయిన చిన్నారిని తల్లిదండ్రుల చెంతకు చేర్చిన కుప్పం అర్బన్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ను, ఎస్ఐలు ఉమామహేశ్వర్, శివకుమార్ వారి సిబ్బందిని కుప్పం ఎమ్మెల్సీ భరత్ ప్రత్యేకంగా అభినందించి సన్మానించారు. అయితే చుట్టుప్రక్కల అడవులు ఉన్నందున పిల్లలు ఎటు వెళుతున్నారో తల్లిదండ్రులు కాస్త గమనిస్తూ ఉండాలని పోలీసులు సూచించారు. అనుకోని ప్రమాదం ఏదైనా జరిగితే పిల్లల ప్రాణాలకే ముప్పని వివరించారు.